ஹைதராபாத் என்கவுண்டர் விவகாரம் தொடர்பாக காவல்துறை அதிகாரிகள் தற்போது நேரலையில் செய்தியாளர்களை சந்திக்கிறார்கள். பார்க்கலாம். ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశులు A1 to A4. వీళ్ళందరినీ కూడా మనము 20-30 తారీఖు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం జరిగింది. ఆయన ఇచ్చిన రిమాండ్ ప్రకారము మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సీఎంలో 2nd 12/2019కు జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3rd 12/2019 to 12/12/2019 దాకా మనకు 10 days కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 days మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ది సెల్ ఫోను ఇతర ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ని తీసుకురావడం జరిగింది. మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా నలుగురు గుంపాయి మన అందరిపైన పోలీస్ పార్టీ పైన రాళ్ళు ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు పట్టుకొని మన అందరిపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మన వాళ్ళు ఇమీడియట్లీ ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ 4 కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోని చనిపోవడం చెప్పి మన నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 and A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చింతకుంటల చెన్నకేశవులు దగ్గర మనము 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన 2 పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక SIకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్లో మొత్తం వాళ్ళు 4 అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని కూడా ఇప్పుడే మనము ఇక్కడ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని మనము మహబూబ్నగర్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 days కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ DNA ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్డ్ కూడా DNA ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంత అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు అవి కూడా కొంచెం ఆరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరి పైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మనం వచ్చిన డాటా పైన. ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేదేమంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరు కూడా బయట పెట్టొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతూ మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 week నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా ఒక్కొక్క బాడీలో ఎన్ని అది ఇంకా మనం చెప్పలేము. మనం ఇంట్రెస్ట్ పిఎంఈ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పలేదు. ఇంకా ఫైర్ ఓపెన్ చేశారు. 5:45 to 6:15 మధ్యలో జరిగింది ఇది. బుల్లెట్ ఇంజరీస్ కాలేదు. ఎస్ఐ వెంకటేశ్వర్లు అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ భానోత్ అరవింద్ భానోత్ అరవింద్ గౌడ్. మనకు మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, A1 అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత చెన్నకేశవులు ఓపెన్ ఫైర్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ పెట్టారని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చంపిన తర్వాత తీసుకొచ్చి కాల్చారా లేకుంటే కాల్చి అప్పుడు బతికే ఉందా అమ్మాయి? లేదు, చచ్చిపోయింది. సో ముఖ్యంగా మీరు అందరు కూడా కోరేది అంటే, అందుకు రకరకాల స్టోరీస్ వస్తున్నాం, మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉంటే మనకు అడగాలి. వితౌట్ నోయింగ్ ఎవరో మనకు అక్కడ జైల్లో మాట్లాడాను, లేదంటే బయట పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళు ఊరికి వెళ్ళి ఏదో విచారణ చేశారని చెప్పైనా ఆధారపట్టి, ఎందుకంటే ఒక ఆడపిల్లలది విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. ప్లీజ్ డు నాట్ ట్రై టు సెల్ ఫోన్స్ ఇచ్చేయడం జరిగింది. పిస్టల్స్ ప్రధానంగా నిందితులు ఆర్మ్స్ యాక్ట్ కింద 307 కింద 176 కింద మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆధారపడి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, మన అందరు కూడా 20 years 26 years మహమ్మద్ అందరు కూడా 20 years వాళ్ళే చెప్పారు. అది ఇంకా మనకు తెలియదు. ప్రధానంగా నిందితులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు కదా సార్, ఇక్కడ తీసుకొచ్చిన మీ పోలీసు ఆధ్వర్యంలో ఉన్నారు. వాళ్ళు అటాక్ చేయడానికి అంత శక్తి ఉందా సార్? ఉంది వాళ్ళకు. Which one? How many police were there with the accused in the morning? About 10 people. 10 people. 10. How many people came to the spot with the accused? Sir, any gantala ki? Sir, how many were armed? Sir, any gantala ki jail nundi? Already fourth adi. Fourth. Sir, Kannadadalu sir heli sir. Kannadadalu sir. Sir, will gatamlo will itlanti sangatla chesina em anta. Chesuntaru. Anumanam undi. Mana anduku data chestunnam. Sir, ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడిన తర్వాత I think what is the now questions are all over. You are all aware that on the intervening night of 27th and 28th a veterinary doctor from Shamshabad was kidnapped at Shamshabad Tondupalli toll plaza. She was kidnapped and sexually assaulted, and also she was murdered, and the body was brought to Chatanpalli village of Shadnagar mandal, and it was burnt. So booking both the cases, we have taken up the investigation. ACP Shadnagar was appointed as the investigation officer, and we collected lot of evidence, scientific evidence. Also we collected lot of human intelligence. Basing on the evidence collected, we could apprehend 4 accused who are native of Maktal Mandal of Narayanpet district of Telangana state. So all these 4 accused are Mohammed Arif, Jollu Shiva, Jollu Naveen, and Chintakunta Chennakeshavulu. All these 4 accused are residents of Maktal Mandal Narayanpet district. So all the accused were produced before the executive magistrate on 30th, and later on they were all remanded to Cherlapalli jail, and they were all sent to Cherlapalli jail. On 2nd, we petitioned the judicial magistrate to give us the police custody. So getting the orders of the police custody, we got all the 4 accused from Cherlapalli jail on 4th, and 4th and 5th we interrogated and examined all these accused. Basing on their confession, we came here to this place to recover the victim's cell phone and other objects. So as the party approached this area today early hours, all the 4 accused got together. They started attacking the police party with stones, sticks, and other materials. And also they snatched away weapons from our two officers and started firing. So even though our officers maintained restraint and asked them to surrender, but without listening to us, they continued to fire and continued to attack us. So again our people started in retaliation. In that retaliation, the four accused got killed, and when we examined after the lull, we could find that all these bodies were with bullet injuries. So in this firing also, two of our police officers also got injured, head injury and other grievous injuries. Was there bullet injuries, sir? No, bullet injuries were not there. Two of the accused, A1 Mohammed and also Chintakunta Chennakeshavulu, were found with weapons which were snatched away from police officials. Two of our officers, one SI Venkateshulu of Nandigama and one PC Arvind Rao, were injured in this incident. They have been, first they were sent to the local hospital. After their reference, they have been sent to care hospital for further treatment. So in last 4 days also, we have taken up the investigation of this case. We have done the DNA profiling of the victim as well as the accused. We also collected a lot of scientific evidence to prove this against the crime against all these four accused. So we are collecting data from Karnataka, Telangana and Andhra Pradesh about such woman burnt body. Hyderabad encounter விவகாரம் தொடர்பாக ஹைதராபாத் காவல் ஆணையர் சஜார் தற்போது செய்தியாளர்களை சந்தித்து நேரலையில் பல்வேறு விஷயங்களை குறிப்பிட்டு வருகிறார். என்கவுண்டர் நடப்பதற்கு முன்பாக இன்று காலை 4 குற்றவாளிகளும் அந்த சம்பவ இடத்திற்கு அழைத்துச் செல்லப்பட்டதாகவும், அப்போது குற்றவாளிகளில் முதல் குற்றவாளி என்று சொல்லப்படக்கூடிய முகமது அரீஃப் அங்கிருந்த கற்கள், அங்கிருக்கக்கூடிய குச்சிகள், கையில் கிடைத்தக்கூடிய பொருட்கள் எல்லாம் கொண்டு காவல்துறை அதிகாரிகள் மீது தாக்குதல் நடத்தியதாகவும், மேலும் காவல்துறை அதிகாரிகளிடமிருந்து துப்பாக்கியை அவர்கள் பறிமுதல் செய்து துப்பாக்கிச்சூடு நடத்தியதாகவும், அதனைத் தொடர்ந்து தங்களை தற்காத்துக் கொள்வதற்காகவே காவல்துறையினர் துப்பாக்கிச்சூடு நடத்தியதாகவும் காவல் ஆணையர் சஜார் தெரிவித்திருக்கிறார். மேலும் இந்த என்கவுண்டர் விவகாரம் தொடர்பான பல்வேறு விவரங்களையும் அவர் குறிப்பிட்டிருக்கிறார். பின்னர் வரும் செய்திகளில் விரிவாக பார்க்கலாம்.